లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదే మంగళగిరి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా మూడు శాఖలుగా లోకేష్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా ఏ ఒక్క రోజైనా సరే మంగళగిరి నియోజకవర్గంలో ఒక్క సమస్య మీద సమీక్ష పెట్టారా ఒక్క సమస్య గ్రామంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద తిరిగారా అవన్నీ ఏమీ చేయలేదు అంటే అధికారంలో ఉండి కూడా పేదలకు అండగా నిలబడాలి సామాన్యుల యొక్క ఆశయాలు నెరవేర్చాలి వాళ్ళ ఆశలకి మనం అండగా ఉండాలని చెప్పి వాళ్ళు తలంచలేదు కాబట్టి ఆ రోజున జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళకి ఘోర పరాభవం ప్రజలు ఇవ్వటం మనందరం కూడా చూసాము ఈ ఐదు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అయినా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఏ స్థాయిలో ఇచ్చిన మేనిఫెస్టో రెండు పేజీల మేనిఫెస్టో ఇప్పటికే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అమలు చేసినటువంటి ఈ సందర్భంలో ఈ సమయంలో వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని రేపు మంగళగిరిలో ఓట్లు అడుగుతారు ఒకటే అడుగుతా ఉన్నా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ సభలు పెట్టుకోను లేదా ప్రచారంలో అయ్యా మేము గత ఐదు సంవత్సరాల్లో మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పని చేశాము అని చెప్పి చెప్పమనండి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేయలేదని చెయ్యి అడగమనండి తిరిగి మేము ఏం చేస్తామో చెప్పమనండి ఇవన్నీ కూడా ఏమీ లేకుండా వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఖచ్చితంగా మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలోనే తెలుగుదేశం శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయే రోజు దగ్గర ఉందని చెప్పి నేను చెప్పగలుగుతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వందకు వంద శాతం ఇక్కడే కాదండి హ్యాట్రిక్ తిరిగి అధికారంలో ఖచ్చితంగా వస్తుందని గ్యారెంటీగా చెప్తామండి